26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిసారి కూడా మన స్ఫూర్తిని మళ్ళా గుర్తు చేయడానికి ఈ బ్లడ్ క్యాంప్ చేసి ఆయన రికార్డ్స్ లోకి ఎక్కారు. ఐ థింక్ 830 ఎంత 862 చేసి రికార్డ్ చేశారు. ఈసారి ఆ రికార్డ్ ను మళ్ళా బద్దలు కొట్టే ప్రయత్నం చేయండి. ఎప్పటికైనా మనం బద్దలు కొడదామన్న ఆసక్తి ఉంటే అది జరుగుతుంటుంది. ఇప్పటికే 200 మంది రక్తదానం చేశారు. రక్తదానం నేను ఎప్పుడు అంటాను, మన శరీరాల్లో ప్రవహిస్తున్న రక్తం ఇతరుల్లో కూడా ప్రవహించాలని మనలో అనిపించాలన్నమాట. ఎప్పుడైతే ఆ భావన మనలో కలుగుతుందో అప్పుడు రక్తదానం చేయడానికి మనం వస్తాం. రక్తదానం మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. రక్తదానం చేయగానే మనిషి వీక్ అయిపోతాడు, మనిషి నీరసపడిపోతాడు, ఇలాంటివన్నీ అపోహలు చూసి చాలా మంది రక్తదానం చేయట్లేదు. అందువల్ల రక్తదానం ఏం లేదు. మీరు ఈరోజు చేసిన 300-350 మిల్లీలీటర్లు ఏదైతే ఉందో సాయంత్రానికి 60-70% అది మళ్ళా మన శరీరంలో తయారవుతుంది. మళ్ళా ఒక నెల రోజుల లోపల 100% వస్తుంది. నేను కూడా 1947 వరకు 58 సార్లు రక్తదానం చేశాను. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాను, కానీ నా పుట్టినరోజున ఎప్పుడు నేను రక్తదానం చేస్తుంటాను. అది 3 ఏప్రిల్ వస్తుంది కాబట్టి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ఒక 3-4 నెలలు, అందుకనే ఈరోజు ఇవ్వలేదు. అందువల్ల ఈరోజు అనేక సంస్థలు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, సంజీవిని బ్లడ్ బ్యాంక్ కానీ, హిమ్స్ ఐకాన్ బ్లడ్ బ్యాంక్ కానీ, తర్వాత వచ్చేసి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కానీ, తర్వాత కేఎంసీ నుంచి వచ్చారు సంజీవిని కానీ, వీరందరూ కలిసి ఇది మన సమాజం యొక్క ఆవశ్యకత, ఇది మేమంతా కలిసి చేయాలని ఒక అందరూ కలిసిమెలిసి చేస్తున్న ఈ ఇది చూస్తే ఇలాగే సమాజంలో కూడా ప్రజలు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఎవరు ఏంటి అని ఎవరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మన ఆలోచనలు కూడా సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అని మనం ఏ విధంగా అయితే ఇక్కడ అనుకుంటున్నామో ఇవే భావనలు మనం సమాజంలో కూడా తీసుకెళ్లాలి. కాబట్టి అటువంటి కృషి చేస్తున్న టీవీ సురేష్ గారికి, ఆయన టీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ని నేను ఇక్కడ అభినందిస్తున్నాను. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలే ముందుకు చేసుకుంటూ వెళ్లి ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలనకు కూడా కొత్త అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ప్లాస్టిక్ రహిత విశాఖను తయారు చేయడానికి వారి వంతు కర్తవ్యంగా ఈరోజు ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేయడం జరిగింది. చాలా మందిలో ఎలాంటివి ఉంటాయంటే ప్లాస్టిక్ ఎలా తీసేయగలము, చాలా కష్టం కదా, మనం ప్లాస్టిక్ లేకుండా బతకలేం కదా, ఇలాంటివి అనేక అపోహలు ఉన్నాయి. దానికని మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా భద్రాచలం నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేశాము. ఈరోజు మా భద్రాచలంలో మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కి ఈరోజు కలెక్టర్ గారు సన్మాన పత్రము, అభినందన పత్రం ఇచ్చి గౌరవిస్తున్నారు. అంటే మనం మనసులో అనుకుంటే అసాధ్యం అన్నది ఏదీ కాదు. అందువల్ల మనం ఇటువంటివి చేసుకుంటూ రక్తదానం, తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ, ఈ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు సమాధానంగా ఉంటుంది, తర్వాత వచ్చేసి మన ప్రాంతం యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. దేశ పటంలో విశాఖపట్నానికి ఇది ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా, ఎక్కువ రక్తదానాలు చేసే నగరంగా మనం గనక దాని ప్రాచుర్యాన్ని మనం పెంచగలం. దానికోసం టీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న కృషి అమోఘం. వారికి సహాయ సహకారాలు అందరు చేస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంతో మంది డాక్టర్లు వచ్చారు, ఇక్కడ వాళ్ల స్టాఫ్ కూడా వచ్చారు. ఈరోజు హాలిడే యాక్చువల్గా, అంటే జెండా వందనం తర్వాత అందరూ ఇళ్లకు వెళతారు, కానీ వాళ్ళు ఈరోజు మా కర్తవ్యం ఇది అని వారందరూ ముందుకొచ్చి ఇక్కడ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా చాలా మంది యంగ్స్టర్స్ చూశాను ఈరోజు, చాలా మంది కాలేజీకి వెళుతున్న పిల్లలు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం ఇది ఒక మంచి శుభ సూచకం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రక్తదానాన్ని చేయగలరు. అందువల్ల తల్లిదండ్రులకు నేను ఎప్పుడు చెబుతుంటాను, పిల్లల పుట్టినరోజులు మనం ఎక్కడో పార్టీ ఇవ్వడమో ఇలా కాకుండా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి ఒక యూనిట్ రక్తం ఇద్దామని ప్రతి ఒక్కరూ అనుకుంటే భారతదేశంలో సంవత్సరానికి 130 కోట్ల యూనిట్లు మనం ఇవ్వగలం. ఆ స్టేజ్ లో మనం తీసుకురాగలం. అందులో పిల్లల్ని అవి తీసేస్తే కనీసం ఒక 50 కోట్ల యూనిట్లైనా మనం తీసుకురాగలం. అందువల్ల ఎవరు కూడా హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత బ్లడ్ లేదు అన్న దీంతో వాళ్ళు వెనక్కి వెళ్లకూడదు అన్నది మన అందరి సంకల్పం అనమాట. ఆ విధంగా చేసుకుంటూ ఈ మొత్తం విశాఖపట్నంలోనే ఒక ముందుగా ఉంటూ మిగతా వారికి అందరికీ మార్గదర్శనం చేస్తున్న పివి సురేష్ గారికి,
వారి పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా మీ అందరి ప్రోత్సాహం వల్ల మీ అందరూ నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మీతో పాటు అనేక మందిని తీసుకొచ్చి ఈ రక్తదానాన్ని చేయిస్తున్నందుకు కూడా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి తన వంతు కర్తవ్యంగా ఈ సమాజం నాది, ఈ సమాజం కోసం నేను ఏమైనా చేయాలి అన్న సంకల్పంతో చేస్తున్న మా పివి సురేష్ కి మరొకసారి మన అందరి తరఫున అభినందనలు తెలియజేద్దామని